నమస్కారం, సీఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంతినిల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన చంద్రుపట్ల సునీల్ రెడ్డి, జెడ్పీటీసీ మూల సరోజన రెడ్డి. సైరం కృష్ణ హోండా షోరూం వారి దసరా దివాళీ బంపర్ డ్రా తీసిన సోమరపు అరుణ్ కుమార్. గోదావరిఖనిలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. ఈరోజు మంతినేల అంబేద్కర్ చౌక్ వద్ద చంద్రుపట్ల సునీల్ రెడ్డి మరియు జెడ్పీటీసీ మూల సరోజన రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సాయిరాం కృష్ణ హోండా షోరూం వారి దసరా దివాళీ బంపర్ డ్రాను సోమారపు అరుణ్ కుమార్ తీయడం జరిగింది. మొదటి బహుమతి ఎల్ఈడి టీవీ మరవేని శ్రీనివాస్, రెండవ బహుమతి శాంసంగ్ J7 ప్రైమ్ నర్సయ్య, మూడవ బహుమతి వైర్లెస్ మ్యూజిక్ సిస్టమ్ మౌనూరి విజయ్ కుమార్. డ్రా గెలిచిన వారికి సోమారపు అరుణ్ కుమార్ బహుమతులు అందజేశారు. ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మేయర్ కుంకటి లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ భవన కంటి ఇచ్చినటువంటి దళిత సంఘాలందరి ఐక్యతోటి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాలను మనం ముందు మురుముందుకు తీసుకెళ్లే విధంగా వారి వర్ధంతి జయంతి సభలను భారతదేశమంతా కూడా పండుగ వాతావరణం లాగా అందరూ జరుపుతూ ఉన్నారు కనుక మన ఆలోచన విధానాన్ని మనం అంతా కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపైన ఉంది కనుక జరిగింది. తర్వాత ఈ దేశంలో కొనసాగుతున్నట్టే వివక్ష ఏదైతుందో వివక్షను నిషేధించేటటువంటి ఆర్టికల్ని కూడా ఆర్టికల్ 15లో పొందుపరచడం జరిగింది. తర్వాత మత స్వాతంత్రం కానీ లేకపోతే మాట్లాడే హక్కు కానీ అందరికీ ఇవ్వడానికి ఆర్టికల్స్ని రాజ్యాంగంలో ఆనాడే రూపొందించడం. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించిన న్యూ ఇండియా పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జేవి రాజు, అశోక్ వేముల, విక్రమ్ సింగ్, మంచికట్ల దయాకర్, గోపాల్, లాజర్ పటేల్, కస్తూరి రమేష్, శ్రావణ్ కుమార్, స్టాలిన్ పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ 61వ వర్ధంతి పురస్కరించుకొని అందరం పూలమాలలు వేయడం జరిగింది. మనుషులు రోజు జన్మిస్తారు కానీ మహనీయులు మాత్రం ఒకసారి జన్మిస్తారు. అలా అంబేద్కర్ ఒక రగులుతున్న నిప్పు రవ్వ. అతను ఒక పెద్ద మహానుభావుడు. అంబేద్కర్ భౌతికంగా మన మధ్యలో లేకపోవచ్చు కానీ అంబేద్కర్ అనే మహానుభావుడు ప్రజల గుండెల్లో తూర్పున ఉదయించే సూర్యుని కాంతి వలె ప్రతి ప్రజలలో ప్రతిరోజు ఉదయిస్తూనే ఉంటుంది. అదే ఆయన అడుగుజాడలలో, ఆయన ఆశయాలలో భాగంగా ఈరోజు న్యూ ఇండియా పార్టీ కూడా అతన్ని ఆదర్శంగా తీసుకొని, మహనీయుని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగడం జరుగుతుంది. అందులో భాగంగా మహనీయుడు అంబేద్కర్ ఏ రకంగానైతే అందరికీ ఓటు హక్కు కల్పించాడో, కుల మత ప్రాంత భేదాలు లేకుండా అదే విధంగా అదే ఆదర్శంగా ఈరోజు న్యూ ఇండియా పార్టీ ఆర్థిక భద్రతను కుల మత ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆర్థిక భద్రత కల్పించాలనే అలాంటి చట్టాన్ని తీసుకురావాలని ఈరోజు ఆర్థిక స్వాతంత్రం అనే ఉద్యమాన్ని చేపడుతుంది. ప్రజలారా, ఈ ఉద్యమానికి మీరు అందరూ కూడా సహకారం చేయాలని కోరుకుంటూ జై న్యూ ఇండియా పార్టీ, జై జై న్యూ ఇండియా పార్టీ. గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారతదేశ రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ లాయర్, విద్యావేత్త, ప్రపంచ మేధావి మన అంబేద్కర్ గారు దేశానికి ఎంతో సేవలు అందించి అమరులైనారు. వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి మా యొక్క నివాళులు అర్పించడం జరిగింది. న్యూ ఇండియా పార్టీ తరఫున డాక్టర్ జేవి రాజు, ఆయన నేను, మా ఉపాధ్యక్షులు అశోక్ వేముల మరియు మా న్యూ ఇండియా పార్టీ యువ నాయకులు ఆర్ విక్రమ్ సింగ్ గారు, మంచికట్ల దయాకర్ గారు, పటేల్, స్టాలిన్, శ్రావణ్ కుమార్,
రమేష్ తదితరులు అంతా కూడా గౌరవనీయ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి మా యొక్క ఆవేదనను ఇక్కడ మా యొక్క దుఃఖ భావాన్ని ఇక్కడ వ్యక్తపరచడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.